वेलकम टू आयुष्मान भव मेरु आस्थमा अलर्जिक राइनराइटिस साइनसाइटिस समस्या तो बाधपड़ा श्वास तीसुकोवडं में इबंधिगा उंटुंदा आयासं तो इबंधी पड़ुतुन्नारा आस्थमा अलर्जिक राइनराइटिस साइनसाइटिस समस्यलकु होमियोलो उन्न चिकित्सा विधानालनु विवरिंचेंदुकु मनतो पाटु स्टूडियोलो उन्नारु होमियोपति गोल्ड मेडल फर् एक्सलेंस इन मेडिसिन अवार्डु ग्रहीत डाक्टर रविकिरण गारु वारिनि अडिगि मरिन्नि सलहालु सूचनलु तेलुसुकुंदां। नमस्कारं डाक्टर गारु। नमस्कारं डाक्टर गारु। ई मरी ई सीजन लो चाला एक्कुव मंदि पेशेंट्लु इब्बंदि पड़ुतुन्नारु अलर्जी समस्यतो, असलु इदि रावडानिकि गल कारणालु एंटि? यह सीजन नार्मल गाने विंटर सीजन काबट्टी आउट ऑफ 100 पीपल्स लो 60-70% पीपल्स चलदनं तट्टुकोलेक बॉडी ओक रियाक्षन बट्टी मामूलुगाने जलुबु रावटं गानी ओक कोल्ड कामन कोल्ड दग्गर नुंचि मोदलुकोनी मीरने अस्थमा वरकु कूडा एदैना कूडा वाळ्ळु सफर अय्ये अवकाशालु एक्कुवगा उंटायि। ఎందుకంటే బాడీ టెంపరేచర్స్ మనం ఒకళ్ళే 37.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేసుకుంటూ ఉండి దానికి ఏమాత్రం పైన కింద అయినప్పుడు ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం మొదలవుతాయి। ఆ వైరల్ ఇన్ఫెక్షన్లో ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే కోల్డ్ అండి। ఆ కోల్డ్ ఎప్పుడైతే మనకు అటాక్ అవుతూ ఉంటుందో ఆ డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు మనకు మొదలవుతాయి। ఎగ్జాంపుల్ ఏంటంటే కామన్ కోల్డ్ ఎక్కువైంది అనుకోండి, జలుబు వస్తుంది, ఆ జలుబు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటే దాన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటుంటాం। ఏమాత్రం కూడా వాతావరణం మారిపోయినా, చల్లదనం వచ్చినా, లేకపోతే తినే ఆహార పదార్థాల్లో మార్పులు వచ్చినా, లేకపోతే చల్లటి పదార్థాలు తీసుకున్నా ఇమ్మీడియట్గా అలర్జిక్ రైనైటిస్ లాంటి లక్షణాలు రావటం, అలర్జిక్ రైనైటిస్ తర్వాత క్రానిక్ రైనైటిస్కి వెళ్ళిపోతుంది। ఆ క్రానిక్ రైనైటిస్ కాస్త మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయనట్లయితే సైనసైటిస్కి వెళ్ళటం, ఆ సైనసైటిస్ కాస్త క్రానిక్ సైనసైటిస్కి వెళ్ళటం, అలా కాకుండా అలర్జిక్ రైనైటిస్ నుంచి సైనసైటిస్కి వెళ్ళకుండా ఉండి జెనెటిక్ బ్యాకప్ ఉండి హెరిడిటరీ బ్యాకప్ ఉన్నట్లయితే అది ఆస్తమా, క్రానిక్ ఆస్తమా, బ్రాంకిల్ ఆస్తమా ఇవి రకరకాలుగా డెవలప్ అవ్వటం, ఆ తర్వాత అవి ఇన్ఫ్లుయెంజాతో పాటు అటాచ్ అయినట్లయితే అలర్జిక్ రైనైటిస్తో పాటు ఇన్ఫ్లుయెంజల్ కానీ న్యూమోనియా కానీ ఇవి మొత్తానికి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు చాలా ఉన్నాయండి। దీంతోపాటు క్రానిక్గా ఉండే బ్రాంకైటిస్ కానీ సీఓపీడీ కానీ రకరకాలుగా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది మాత్రం మీరు అన్నట్టుగా అలర్జిక్ రైనైటిస్ మరియు సైనస్ ఆస్తమాతో ఎక్కువ బాధపడుతుంటారండి। డాక్టర్ గారు నెక్స్ట్ పబ్లిక్ కాలర్ లైన్లో ఉన్నారండి అనిల్ కుమార్ గారు। అనిల్ కుమార్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి। చెప్పండి అనిల్। అనిల్ గారు మీ వాయిస్ క్లారిటీగా లేదు। ఇప్పుడు ఓకే చెప్పండి। నమస్కారం చెప్పండి సార్, వింటున్నాను। ఓకే 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 అదే అండి, నార్మల్గా ఏమవుతుందంటే అనిల్ ఎప్పుడైతే మీరు సర్జరీ చేశారో దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ అండి। ఎప్పుడైతే అలర్జీ ఉండి కొంచెం డిఎన్ఎస్ ఉంది, ముఖంకర ఉంది, కొంచెం అడెనైడ్స్ ఉన్నాయి, పాలిప్స్ ఉన్నాయి అని చెప్పి సర్జరీ చేసి పెట్టారు, దాంతో తగ్గిద్ది కనీసం ఒక 4-5 ఇయర్స్ సపోర్ట్ అయినా ఇస్తుంది అనుకునేసరికి అది కాస్త 5 నెలల్లోనే మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చింది। మీకు క్లియర్ గారుగా అలర్జిక్ రైనైటిస్ లేదు, అలర్జిక్ రైనైటిస్ నుంచి అలర్జిక్ సైనసైటిస్కి వెళ్ళిపోయింది। ఆ సైనసైటిస్కి వెళ్ళిపోయింది ఎలా చెప్పగలను అంటే మీ వాయిస్లోనే మీకు తెలుస్తుంది, ఆ వాయిస్లోనే మీకు ఒక హార్స్ వాయిస్ లేకుండా ఒక ముద్దగా వచ్చే వాయిస్ లాగా మనకు కనబడిపోతుంది, అంటే ఆల్రెడీ సైనసైటిస్ డెవలప్ అయిపోయింది, దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అయింది, మళ్ళీ ముక్కు కూడా బ్లాకేజ్ అవుతుంది, ఒక ముక్కు ఓపెన్ ఉంటే ఒక సైడ్ నాస్ట్రిల్ ఓపెన్ ఉంటే ఇంకో నాస్ట్రిల్ క్లోజ్ అవుతూ ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ క్లోజింగ్ ఆఫ్ అవడంతో మీకు చాలా మట్టు హెవీగా రావటం అవి సైనసైటిస్ అవ్వటం, తర్వాత క్రానిక్గా డెవలప్ అయిపోయింది। అందుకనే ఇన్ని సంవత్సరాలైనా మీకు కంప్లీట్గా రిలీఫ్ రావట్లేదు, ఏదైనా వాడుతున్నా సరే టెంపరీ రిలీఫే తప్ప పర్మనెంట్ రిలీఫ్ రావట్లేదు। దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హోమియోపతిలో మీరు ట్రై చేయటమే బెస్ట్ ఆప్షన్, ఇంకా నుంచి అయినా సరే ఎమర్జెన్సీ అయితే తప్ప మిగతా సిస్టమ్ మెడిసిన్ టచ్ చేయకుండా దీని పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు ప్రయత్నం చేసేది ఉంటే హోమియోపతి సిస్టమ్ని ఆప్ట్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మీకు 100% క్లియర్ అవుతుందండి, జస్ట్ బిలీవ్ ఇట్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ సాజిత్ గారు అండి. సాజిత్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సాజిత్. సార్ నాకు ఎలర్జీ ఉంది సార్,
ఓకే అది ఎలర్జీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నోస్ బ్లాక్ అయిపోయి ఓకే ఒక్కొక్కసారి మామూలుగానే ఉంటుందండి. తమిడ ఎక్కువ వస్తుంది సార్. ఓకే తమిడ ఎక్కువ వస్తుంది. నేనేమో ఇంగ్లీష్ డాక్టర్ చూపించుకుంటే మాంటిలాక్స్ అది రాసిచ్చేద్దాం. ఓకే అది అది వాడుతున్నప్పుడు అది నైట్ 6 గంటలకు వేసుకుంటాం సార్. ఓకే అది కాకుండా హోమియోపతి కూడా వాడుతున్నాను, అంత రిజల్ట్ రాలేదు సార్. అది ఏమవుతుందంటే సాజీ, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా డాక్టర్ కానీ హోమియోపతి కానీ ఇంకేదైనా వాడినప్పుడు కూడా మీకు సిమ్టమేటిక్ రిలీఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. అంటే లక్షణాలు తగ్గించే దాని మీద దృష్టి పెట్టకుండా కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇచ్చి పర్మనెంట్ తగ్గిపోయే కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయమని చెప్పండి. అప్పుడు మీకు రిజల్ట్ రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటామో అది వెదర్ని బట్టి కానీ, మీరు తినే ఆహారాలను బట్టి కానీ, లేకుంటే మీ తాగే వాటర్ని బట్టి కానీ, లేకపోతే మీకు ఉన్న జెనెటిక్ బ్యాకప్ బట్టి అవి మారుతూ ఉంటాయి. దానివల్ల మీకు ఎప్పటికీ ఫలితం రాదు. అది ఒకవేళ వచ్చినా సరే అది టెంపరీగానే ఉంటుందండి. అలా కాకుండా కాన్స్టిట్యూషన్ థెరపీలో మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మీది ఇంకా ఎలర్జీ లెవెల్లోనే ఉంది, ఇంకా క్రానిక్ వెళ్ళలేదు కాబట్టి లేట్ చేయకుండా ఒక మంచి డాక్టర్ని చాయిస్ చేసుకుని అండ్ ఫీడ్బ్యాక్స్ తీసుకుని దాని ప్రకారం మీరు అప్రోచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ కీర్తన అండి. కీర్తన గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా కీర్తన. నమస్తే అమ్మా. కొద్దిగా డస్ట్ ఇలా పీల్చినా కూడా, ఏదైనా చలికి వెళ్ళినా కూడా ఎక్కువ తుమ్ములు వచ్చేసాయి. కంట్రోల్ చేసే అప్పుడు ఏం పని చేయబుద్ధి కూడా కాదు. ఇంకా పడుకున్నా వస్తుంటే కొద్దిగా ఏదైనా డస్ట్ పార్టికల్ అట్లా వెళ్ళింది అనిపించినా కూడా ఇలా వచ్చే వరకు తుమ్ములు వస్తూనే ఉంటాయి. అదే కీర్తన, ఏమైందమ్మంటే ఇది అలర్జిక్ రైనైటిస్. అది అంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎప్పుడైతే కొంచెం మార్నింగ్ లేవటం లేవటం బెడ్ నుంచి లేవగానే తుమ్ములతో మొదలవుద్ది మీ జీవితం. అది ఆ రెగ్యులర్గా మీరు కాలు కింద పెట్టగానే తుమ్ములు రావటం, లేకపోతే మీరు స్నానం చేసి వేడినీళ్ళతో బయటకిచ్చి రూమ్లో టెంపరేచర్ మారినా మళ్ళీ తుమ్ములు రావటం అంటూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కళ్ళు కొంచెం వాచిపోయినట్టు అనిపించడం, రెడ్నెస్ రావటం, ముక్కు నుంచి కూడా వాటర్ లాగా కారటం, అది కాస్త హెవీగా ఉంటుంది. దీనికి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ఇంకా లేట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వాళ్ళు చెప్పే కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ పులుపుకు సంబంధించినవి కానీ లేకపోతే డస్ట్కి సంబంధించిన ఇవి కానీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. హోమియోపతి మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీకు ఇప్పుడు 5 నుంచి 6 తుమ్ములు ఏవైతే వస్తున్నాయో అది కాస్త 3, 2, 1 అలా సెట్ అయిపోయి ఆ తర్వాత ఎలర్జీస్ కూడా కవర్ అయిపోతుంటాయి. డాక్టర్ గారు, చాలామంది ఆస్తమా పేషెంట్లు ఉంటారు కదా, సో వారికి కొంతమందికి వంశపారపర్యంగా వస్తుంది అంటారు, అది ఎప్పటికీ పోదు అంటారు, మరి హోమియోపతిలో వారికి శాశ్వత పరిష్కారం ఉందా? ఆస్తమా కేసెస్లో మీరు అనేది 100% కరెక్ట్ అండి. కాకపోతే రియాలిటీ ఏంటంటే 80% కేసెస్ అని హెరిడిటరీ బ్యాకప్ అంటే వంశపారపర్యంగా ఉన్న కేసెస్ మన దగ్గరికి వస్తుంటాయి. దీంట్లో ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్లో అది నిజంగా కాన్స్టిట్యూషన్స్ అనేది గిఫ్ట్ అండి. దాని ద్వారా మనం ఒకళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 100% మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. దాదాపు 18 ఇయర్స్ నుంచి ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. 18 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన పేషెంట్కి ఆస్తమాకి ఇప్పటి వరకు కూడా మేము చూడలేదు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావటం అనేది. వాళ్ళు వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పుకుంటున్నారు తప్ప ఆస్తమా అయితే ఇంతవరకు రిపీట్ అవ్వలేదు. ఇది ఎలా కాకుండా రెండోది ఏంటంటే స్టెప్ బై స్టెప్ క్లియర్ చేస్తూ మీ యొక్క రోగనిర్ణయశక్తిని పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్స్ ప్రాసెస్ని కానీ లేకపోతే శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులను కూడా ఆస్తమాలో 100% మనం క్లియర్ చేయొచ్చు. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఇంకా ఆస్తమా వచ్చిందంటే జీతాంతం మనం ఇన్హేలర్స్ వాడాల్సిందే, లేకపోతే నెబులైజేషన్ తీసుకోవాల్సిందే, స్టీరాయిడ్స్ వాడుకుంటూ ఉండాల్సిందే అంటూ బాధలో ఉంటారు. అది నిజం కాదండి. మీరు అంటిల్ అన్లేస్ ఒక 75 ఇయర్స్ దాటిపోయి మీ లంగ్స్ బాగా దెబ్బతినిపోయి ఉన్నాయి, మళ్ళీ మీరు క్రానిక్ స్మోకరు, లంగ్స్ టిష్యూస్ కూడా మొత్తం ఫైబ్రోసిస్ ఫామ్ అయిందన్న కేసెస్లో మేము గ్యారంటీ ఇవ్వలేము, తప్ప మిగతా అన్ని కేసెస్లో కూడా 90% సక్సెస్ రేట్ ఉందండి. డాక్టర్ గారు, కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఆస్తమా మధ్యలో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, సో వాళ్ళు హోమియోపతి మందులు వాడవచ్చా? ఆబ్వియస్లీ అబ్సల్యూట్గా వాడుకోవచ్చు అండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా అటు బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడిచ్చే ప్రతి కంప్లైంట్కి కూడా హోమియోపతి మెడిసిన్ వాడుకోవచ్చు అండి. ప్రెగ్నెన్సీ టైంలో అసిడిటీ కానీ, వామిటింగ్స్ కానీ, నాషియస్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు బీపీ మధ్య మధ్యలో బీపీ డెవలప్ అయినప్పుడు కానీ, షుగర్స్ డయాబెటిక్ ప్రెగ్నెంటీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఉంటుంది అది కానీ, ప్రెగ్నెంటీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్స్ కానీ, లేకపోతే కొంతమందికి ఫిట్స్ వస్తుంటే వాళ్ళకి కానీ, ఈవెన్ మీరు నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశానికి ప్రతిబంధించే అవకాశాలు 90% హోమియో మెడిసిన్ ద్వారా ఉన్నాయి. కానీ ఇది పబ్లిక్కి తెలియదు, అవేర్నెస్ చాలా తక్కువ. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రెగ్నెన్సీ ఇష్యూస్లలో ఏ ఇష్యూస్కైనా హోమియోపతి అద్భుతంగా వాడుకోవచ్చు అండ్ రిజల్ట్స్ మనం క్లియర్గా
చూడొచ్చండి. కొంతమందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మనీరు తగ్గిపోయి బేబీకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ కేసెస్లో కూడా మనం 100%గా కవర్ చేయొచ్చు. ఈవెన్ అబార్షన్స్, ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవ్వటం, థర్డ్ మంత్కి అబార్షన్ అయిపోవటం, ఫిఫ్త్ మంత్కి అబార్షన్స్ అయిపోవటం, ఆ కేసెస్ కూడా ఎక్సలెంట్గా మెడిసిన్స్ ఉన్నాయి. అబార్షన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా నార్మల్ బేబీని క్యారీ అయ్యే వరకు కూడా, డెలివరీ అయ్యే వరకు కూడా హోమియో మెడిసిన్ ద్వారా అద్భుతంగా ట్రై చేయొచ్చండి. డాక్టర్ గారు, సైనటైస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సైనసైటిస్ లక్షణాలకి ముఖ్యంగా మూడు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే జలుబు అవటం మామూలుగా నడుస్తూ ఉంటుంది, కానీ ఆ బ్లాకేజ్ అయిపోయి ముక్కులో నుంచి మనకు ఆ సెక్రీషన్స్ రావడం ఆగిపోతుంటుంది, బ్లాక్ అయిపోతుంటుంది. మొహం మొత్తం వాచిపోవటం, మళ్ళీ కళ్ళల్లో కొంచెం రెడ్నెస్ రావటం, జ్వరంలాగా అనిపించడం, గొంతు నొప్పి అనిపించడం, మామూలుగా వెల్లలికా పడుకొని లేదా మూమెంట్ చేసినప్పుడు లోపల తలలో ఏదో లిక్విడ్ బాగా మూవ్ అవుతున్నట్టుగా అనిపించడం, లాంటి లక్షణాలు మనకు సైనసైటిస్లు ఎక్కువ కనబడుతుంటాయి. సైనసైటిస్ మామూలుగా మనకు రాగానే ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే హెడేక్ అండి. కంటిన్యూస్ ఒక హెడేక్ ఉంటుంది, ఫ్రంటల్ హెడేక్స్లు కానీ లేకపోతే చెవి దగ్గర కానీ వెనక సైడ్ కానీ ఒక టైప్ ఆఫ్ హెడేక్ కంటిన్యూ ఉంటుంది. అది హెవీగా కలదు, అది డౌన్ అవ్వదు, హెడేక్ మాత్రం అలా కంటిన్యూ ఉంటుంది. నిద్రపోయినా మీకు నిద్రపోయినట్టు అనిపించదు, స్లీప్లెస్నెస్ అనిపించడం, మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇంకా పడుకుంటే బాగుండు అన్నట్టు అనిపించడం. ఆ మూడోది ఏంటంటే గొంతు ఊరికే ఇన్ఫెక్షన్ అవ్వటం, గొంతు నొప్పి రావటం, కళ్ళు ఊరికే గొంతు సవరించుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది మీకు క్రానిక్ వెళ్ళిపోయింది సైనస్ ఏంటంటే మీరు మాట్లాడుతుంటే స్మెల్ రావటం బయట వాళ్ళకి, ఈజీగా అది తెలిసిపోతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అది 100% సైనసైటిస్ వల్లే వచ్చిందని మనం గుర్తుపట్టచ్చు. డాక్టర్ గారు, అలర్జీ సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, మరి చిన్నపిల్లల్లో కూడా హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? చిన్నపిల్లలకి హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉండదు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రెగ్నెన్సీలలో కానీ, చిన్నపిల్లల్లో కానీ, ఏజ్డ్ పర్సనాలిటీస్లో కానీ, లేకపోతే అసిడిటీ కంప్లైంట్స్ ఉండి వేరే మెడిసిన్స్ పడని వాళ్ళలో కానీ, హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్, ఏమైనా సల్ఫర్ డ్రగ్స్ పడవు, ఆర్సెనిక్ డ్రగ్స్ పడవు, ఎవరైనా అట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళలో హోమియోపతి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్మూత్గా తీసుకునే మెడిసిన్స్ కూడా చాలా మటుకు స్వీట్గా ఉంటాయి, పిల్స్ రూపంలో ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్లియర్ అయిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక విధమైన డల్నెస్, డిజీనెస్, ఈవెన్ మెడిసిన్ వేసుకున్నా సరే చాలామందికి యాంటీస్టిమెంట్స్ వేసినప్పుడు నిద్రలాగా అనిపించడం, మబ్బుగా అనిపించడం లక్షణాలు ఉంటాయి. అవన్నీ ఏవి లేకుండా హోమియోపతి ద్వారా 100% అబ్సల్యూట్గా క్లియర్ చేసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, మామూలుగా ఇప్పుడు అలర్జిక్ రైనరైటిస్ ఉంది కదా డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ సీజన్లో కాదు, అది ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదంటే చిన్న తాలింపు వేసినా కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటారు కదా, సో దీనికి శాశ్వత పరిష్కార మార్గం అనేది ఉంటుందా? అలర్జిక్ రైనటిస్ అనే కానీ స్ట్రాంగ్ స్మెల్స్, ఏ స్ట్రాంగ్ స్మెల్ అయినా మీకు ఇబ్బంది అండి. మీరు వేసే తాలింపు స్మెల్లే కాదు, ఈవెన్ పర్ఫ్యూమ్ స్మెల్ తీసుకున్నా, మళ్ళీ అగరబత్తుల స్మెల్ పెట్టుకున్నా, లేకపోతే మనం కర్పూరం స్మెల్స్ లాంటివి చూసుకున్నా, లేదా ఇంట్లో ఏదైనా దుమ్ము దులిపినప్పుడు కానీ, డస్ట్ ఫైల్స్ ఏమైనా తీసినప్పుడు కానీ, బూజుతో కానీ ఏది చేసినా మళ్ళా ఆటోమేటిక్గా ఇంపాక్ట్ రావడం మొదలవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం దీన్ని ఏం చేయాలి, ఏం చేయడం అంటే ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుంచి ఉన్న కేసెస్కి అయితే మనం ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా వాటికి అలర్జీ రైనటిస్ కేసెస్ ఏమవుతాయంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొదలవుతాయి. అంటే మీకు చిన్నప్పుడు అవి తట్టుకోగలిగారు, ఇప్పుడు ఆ తట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాటిని ఏ విధంగా తట్టుకునేగలట్టుగా బాడీని తయారు చేయడమే హోమియోపతి కాన్సెప్ట్ ట్రీట్మెంట్. దీని ఏంటంటే ఏదైతే బ్యాలెన్స్ కోల్పోయిందో బాడీ, మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకురాగలిగితే అలర్జిక్ రైనటిస్ లాంటి సింప్టమ్స్ని అద్భుతంగా క్లియర్ చేసుకోవచ్చు. మీరు దానికి తగ్గట్టుగా రోగనిరోధక శక్తిని పెంచడం, ఆ హిస్టామిన్స్ లేకపోతే అలర్జీన్స్ని తట్టుకుని బాడీ నిలబడేలాగా చేయడం కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా పాసిబిలిటీస్ ఉన్నాయి. 100% మనం దాన్ని సాధించవచ్చండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ పూజిత గారు లైన్లో ఉన్నారు. పూజిత గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో, మాట్లాడండి పూజిత గారు. హలో మేడం, అది నాకు అస్తమా ఉంది, అంటే ఓన్లీ డస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అది అస్తమా ఆయాసం అవుతుంటుంది, మామూలు టైంలో ఏం కాదు అసలు, నార్మల్గానే ఉంటుంది. ఓకే, అంటే వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి? అంటే దగ్గు వస్తుంది, దగ్గు వస్తుంది, ఆయాసం అవుతుంది, నెబ్లైజర్ పెట్టుకుంటే తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడైనా దుమ్ములో వేస్తాం మళ్ళీ అట్లే వస్తుంది. పిల్లి కూతురులాగా ఏమైనా ఉంటుందా సార్? పిల్లి కూతురులాగా సౌండ్స్ ఏమైనా వినబడుతుంటే ఆయాసం వచ్చినప్పుడు? ఓకేనమ్మా, అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా అలర్జిక్ ఆస్తమా అంటారు దీన్ని. అలర్జీకి ఆస్తమా అనుకున్నప్పుడు ఏమంటే మీరు అన్నట్టుగా డస్ట్ కానీ, బూజు కానీ, ఇంట్లో ఉన్న దుమ్ము దులిపినప్పుడు కానీ, లేదా పాత బట్టలు ఎప్పుడైనా తీసినప్పుడు, లేదా దుప్పట్లు అవి క్లీన్ చేసినప్పుడు మీకు ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది హౌస్ హోల్డ్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ, ఈవెన్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికర అంశంలాగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే, ట్రీట్మెంట్ అయితే ఉందండి, దీనికి కొంచెం ప్రాణాయామం రెగ్యులర్గా ఫాలో చేసుకుంటూ కొన్ని రోజుల వరకు ఆ డస్ట్ ఏరియాస్ దూరంగా ఉండి హోమియోపతి మెడిసిన్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఖచ్చితంగా ఆయాసం, దగ్గు, జలుబు లాంటివి అన్నీ క్లియర్ అయిపోతుంది, అవన్నీ మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయండి.
డాక్టర్ గారు, అలర్జీ సమస్యలతో కానీ అంటే సైనస్ సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటూ ఉంటారు, అంటే ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి? నార్మల్గా కామన్ అలర్జీన్స్తో కూడిన ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఫస్ట్ థింగ్ అంటే అలర్జీ చేయాల్సింది, అలర్జీ మనకు రెచ్చిపోయేదే పులుపు వస్తువులతోనండి. ఎస్పెషల్లీ దాంట్లో మనం టామరిండ్ కానీ అంటే చింత పులుపుతో చేసినవి కానీ లేదా నిమ్మ పులుపుతో చేసినవి, బత్తాయి, ఆరెంజ్, గ్రేప్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఫిషెస్ కానీ, లేకపోతే బాయిలర్ చికెన్ కానీ, వంకాయ కానీ, ఇంకా హెవీ కండిషన్స్లో ఉన్నప్పుడు బెండకాయ కానీ, బీరకాయ లాంటి చర్వ పదార్థాలు, పెరుగు మజ్జిగతో చేసినవి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ డిపెండ్స్ అండి, అందరు ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ కండిషన్ ఎలా ఉంది, మీ శరీరం దేనికి రెస్పాండ్ అవుతుంది, దేనికి అవ్వట్లేదు అన్న విషయాలతో మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అంటే మీకు ఇది పడుతుందా పడదా అని, మీరు అక్యురేట్గా కావాలి లేకపోతే నాకు ఇవి పడుతుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం అలర్జీ ప్రొఫైల్ అని ఉంటుంది. కంప్లీట్గా ఫుడ్కి సంబంధించిన అలర్జీస్ కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్లు కానీ, వీటన్నిటికి సంబంధించిన అలర్జీస్ ప్రొఫైల్ మనం తీస్తాం. దాంట్లో మనకు క్లియర్గా వచ్చేస్తుంటుంది ఏమేమి పడదు, ఏం పడుతుంది అనేది, అవి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, ఆస్తమా వ్యాధిలో రకాలు ఉన్నాయా? ఇది వస్తే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? తగ్గు ముఖం పట్టడానికి ఎటువంటి చికిత్స ప్రారంభించాలి? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఆస్తమా వచ్చినప్పుడు రెండు రకాలు ఉంటాయండి. అది ఒకటి అక్యూట్ ఆస్తమెటిక్ అటాక్ అంటాం, స్టేటస్ ఆస్తమెటిక్ అంటాం, రెండోది క్రానిక్ ఆస్తమెటిక్ అంటాం. ఈ రెండు రకాలలో ఏంటంటే డేంజర్ మీరు అన్నది అక్యూట్ ఆస్తమెటిక్ అటాక్ అండి. అక్యూట్ ఆస్తమెటిక్ అటాక్ లేదా స్టేటస్ ఆస్తమెటిక్ అటాక్లో ఇమ్మీడియట్గా ఏదైనా మనం బొద్దింక టచ్ చేసినప్పుడు కానీ లేదా బొద్దింక తిరిగిన ప్లేస్లలో కానీ, డస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో భోజన పదార్థాలు తీసుకున్నప్పుడు ఒకేసారి టక్మని అటాక్ అయిపోతుంటుంది. వాళ్ళకు ఊపిరి ఆడదు, కనీసం ఇన్హేలర్ తీసుకుని లేదా లేదో ఇంట్లో లేదు కొనుక్కో తెచ్చుకునేంత సమస్య టైం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. అంత ఒకేసారి మనకి ఇది లోపల ఉన్న బ్రాంకెల్స్ కానీ, ట్రాకియా కానీ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, గాలి దిగదు, ఊపిరి కోసం చాలా తిప్పలు పడిపోతారు. అందుకని 2019 క్యాలిక్యులేషన్ ప్రకారం దాదాపు 21 లక్షల మంది ఆస్తమెటిక్ దాంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తమ కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ చనిపోయిన వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. సో ఇప్పటికీ వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ డిసీజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. దీన్ని సీరియస్గా తీసుకున్నట్లయితే డెత్స్ మన కళ్ళ ముందు కనబడవు కాబట్టి మనం భయపడం, కానీ ఫారిన్ కంట్రీస్లో దీంతోపాటు ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే నిమోనియా లాంటి అటాచ్ అయినప్పుడు చాలామంది డెత్ రేట్స్లో వస్తుంటాయి. ఇంకా క్రానిక్ ఆస్తమా, దట్ ఈస్ కాల్డ్ బ్రాంకెల్ ఆస్తమా అంటాం. ఈ బ్రాంకెల్ ఆస్తమా అయితే మెల్లిమెల్లిగా ప్రతి సీజన్, వింటర్ వచ్చిందంటే ఇంకా ఎవ్రీ రాత్రి మీరు 11-12 మొదలైతే రాత్రి 8 వరకు మీకు ఆస్తమా అటాక్ రావటం, మళ్ళీ మీరు ఇన్ఫ్లుయెన్జా కొట్టడం ఇవి చేసుకోవటం. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ 3:30-4 అలా వస్తుంటుంది, కొంతమందికి సాయంత్రం 4:30-5, కొంతమందికి భోజనం తర్వాత కానీ. దానికి తోడు దీంతోపాటు ఆస్తమతో పాటు లక్షణాలు ఏముంటాయంటే యాసిడ్ రిఫ్లెక్సెస్ అనిపించడం, తేనుపులు ఎక్కువ రావటం, సౌండ్స్ రావటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కొన్నిసార్లు అలర్జీస్ కూడా తట్టుకోలేనట్టు తుమ్ములు కూడా దీంతో అటాచ్ అవ్వటం ఉంటుంది. కాఫ్ ఎక్కువగా మనం చూస్తాం, కాఫ్ స్పూటంతో పాటు ఉండేది చాలా తక్కువ, కానీ డ్రై కాఫ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అల్టిమేట్గా ఆస్తమ అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ఎఫెక్ట్ అండి, దాని నుంచి మనం ఎంత త్వరగా బయటపడితే అంత బెటర్. డాక్టర్ గారు, ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది పిల్లల్లో లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి మనం? పిల్లల్లో గుర్తుపట్టడానికి ఏముందండి, ముక్కు ఎప్పుడు కారుతూనే ఉంటుంది, ఇది కంటిన్యూస్గా వాళ్ళతో కారటం, పేరెంట్స్ రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మొన్నేనండి తగ్గింది, వాళ్ళ పెద్దోడికి వచ్చింది కాబట్టి మళ్ళీ చిన్నోడికి వచ్చిందనో, లేకపోతే స్కూల్కి వెళ్తే మళ్ళీ వచ్చిందనో, అది మళ్ళీ మొహం అంతా రెడ్ అయిపోవటం, కళ్ళు రెడ్ అయిపోవటం, వాళ్ళ ముక్కులో నుంచి అవి కారుతూనే ఉంటుంది, వాళ్ళ ఖర్చీపులన్నీ మొత్తం అయిపోతుంటాయి అన్నమాట. ఈ దానికి తోడు ఇది అలర్జీకి ఏమైనా మనం స్పెషల్గా వాడుకోగానే అది కాస్త కాఫ్లోకి వెళ్ళిపోవటం, ఆ కాఫ్ రావటం, దగ్గు రావటం, జ్వరం రావటం, మళ్ళీ తగ్గటం, ఇది మళ్ళీ వారం 10 రోజులు అవగానే మళ్ళీ రావటం. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మీ చిన్నప్పటి నుంచి మీరు తీసుకున్న ఫుడ్ ఒకటి, రెండోది మరీ స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచడం, మరీ ప్రొటెక్టివ్గా పెంచడం, డస్ట్లో కానీ మట్టిలో కూడా అసలు బయట వెళ్లకుండా ఆడకుండా చేయటం వల్ల కూడా వీళ్ళ ఇమ్యూనిటీస్ అన్నీ డౌన్ అయిపోయి ఏ చిన్న తేడా కొట్టినా కూడా వాళ్ళలో వస్తుంటాయి. సో పిల్లల్ని కొంచెం బయట ఆడుకొనిచ్చి లేదా ప్లేగ్రౌండ్లో ఆడుకొనిచ్చి డిసీజ్ ఏదైనా రాగానే ఇమ్యూనిటీగా మందులు వేయకుండా కొంతసేపు వాళ్ళ శరీరం తట్టుకోగలుగుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి మందులు వేయటం, లేదా ఇవన్నీ తీసుకోవద్దని మాకు పర్ఫెక్ట్గా ఉండాలి, ఇమ్యూనిటీ బేస్ పర్ఫెక్షన్గా ఉండాలంటే హోమియో లాంటి నేచురల్ మెడిసిన్స్ వాడటం, ఇవి వాడుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి రిపీటెడ్ అటాక్స్ అనేవి మనకు ఉండవండి. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలకి చిన్నప్పుడే ఆస్తమా అటాక్ అవుతుంది కదా, సో హోమియోపతిలో ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి అది కొంతమందికి రెట్టింపు అవ్వకుండా తగ్గే అవకాశం ఉంటుంది అంటారు, దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? అంటే చిన్నప్పుడు మనకు తెలిసిపోద్దండి, వాళ్ళకి న్యూమోనియా వస్తుంది అంటారు, దగ్గు వస్తుంటుంది, ఫ్రీక్వెంట్గా కాఫ్ అవుతుంటుంది, ఏ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా చిన్నప్పటి నుంచి ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్ ఇద్దరికి ఆస్తమ ఉందనుకోండి,
90% మీకు ఇంకా డౌట్ పడక్కర్లే, ఇంకా వాళ్ళకి అస్తమా వచ్చినట్లు లెక్క. మేనమామలకు ఉండి, మేనత్తలకు ఉండింది, గ్రాండ్ పేరెంట్స్కి ఉండి, దాంట్లో ఒక 50% వచ్చినట్లు లెక్క. సో వీళ్ళకి ఆల్రెడీ సఫర్ అవుతున్నారంటే ఆస్తమా వచ్చే వరకు మనం వెయిట్ చేయక్కర్లా. మీరు అన్నట్టుగా ప్రివెంటివ్కి హోమియోపతిలో మన మెడిసిన్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. దాన్ని మనం వాడిచ్చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయండి. సైనసిటీస్తో బాధపడే వాళ్ళు హోమియోపతి వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలి? ఎందుకంటే అది చిన్న సమస్యే కదా అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో ఎవరు చిన్న చిట్కాలు పాటించడం అవి చేస్తూ ఉంటారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సైనసైటిస్ డీటెయిల్గా నేను చెప్పలేను, కానీ కొన్ని కాంప్లికేషన్స్ మీకు చెప్తాను. ఇప్పుడు సైనసైటిస్లో 4 రకాలండి. మ్యాగ్జిలరీ సైనసైటిస్ అంటే మనం చీక్స్ దగ్గర ఉంటాం, ఫ్రంటల్ సైనసైటిస్ అంటే అక్కడ, మళ్ళీ స్పినాయిడ్ సైనసైటిస్ మన చెవి వెనకాల రావటం, కానీ టెంపరల్ ఏజన్లో ఉండటం. ఎప్పుడైతే ఈ సైనస్ బాగా ముదిరిపోతుంటుందో ఈ ఫీవర్స్ జనాలు రోగాలు అవి అయితే మామూలుగా ఉంటూ ఉంటాయి. బ్రెయిన్కి ఏదైతే మనం ఆపుతున్న దానికి బోన్స్ని తినేసి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, కొన్నిసార్లు చెవి వెనకాల ఉన్నట్టు మాస్టర్డ్ ప్రాసెస్ ఎఫెక్ట్ అయినప్పుడు చెవులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ డెవలప్ అవటం, మ్యాగ్జిలరీ సైనసైటిస్ రావడానికి టీత్ ప్రాబ్లమ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. అలాగే మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి టీత్ ప్రాబ్లం రావడం ఇంకొక సమస్య, దాంతోపాటు రూట్ కెనాల్స్ లాంటివి రావటం. కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతాం. ఒకప్పుడు బ్లాక్ ఫంగస్ లాంటివి వచ్చింది, చాలా మందిని ఇబ్బంది పెట్టిందంటే కోవిడ్ తర్వాత ఆ సైనసైటిస్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో, లేదా ఆ ప్రోన్ ఉన్న వాళ్ళలో, అలర్జీ రైనైటిస్ ఉన్న వాళ్ళలోనే బ్లాక్ ఫంగస్ లాంటివి ఎక్కువ రావటం, అది చాలా ఇబ్బందికరంగా ఉండటం, అది ముత్తుకు దారితీయటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సైనసైటిస్ అని మాత్రం చిన్నగా చూడకూడదు. ఎప్పుడైతే లక్షణాలు మీకు ఊరికే ముక్కు బ్లాక్ అయిపోతుంది, జలుబు 12 వారాలైనా లేకపోతే 4 వారాల కంటే అంటే ఒక నెల 2 నెలలైనా కంటిన్యూ అవుతూ ఉంది, అస్సలు తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంకా లేట్ చేయడం వేస్ట్. సో ఇమ్మీడియట్గా మీరు హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అయ్యి సైనసైన్ కనుక్కొని మాత్రం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈవెన్ జలుబు కూడా తీసుకోవచ్చు కదా, జలుబుకు ప్రాపర్గా మందులే లేవు బయట. సో క్రానిక్గా అవుతుంది కాబట్టి మీరు క్లియర్గా చేసుకున్నట్లయితే మీ లైఫ్ హెల్దీ లైఫ్, డైలీ ఉండే యాక్టివిటీస్ మీరు అద్భుతంగా డీల్ చేయొచ్చు. లేకపోతే ఎప్పుడు ఒక తలనొప్పి, జ్వరము, ఏదైనా తిన్నా నోటికి టేస్ట్ అనిపించకపోవడం, స్మెల్ అయితే ఆల్రెడీ పోయి ఉంటుంది, ఆ ఏ స్మెల్ తెలియదు, ఆ మొహం అంతా వాచి, కళ్ళు వాచి, అప్పుడే నిద్ర నుంచి లేచినట్టు అనిపించడం, నిద్ర నుంచి లేచినా ఆ నిద్ర సరిపోకుండా ఉండటం, నా క్రానిక్గా తలనొప్పి ఉంటాయి, ఎవరైనా మాట్లాడినా చిరాకు, కోపం లాంటివి రావటం, కొంచెం ఏదైనా తిందామంటే గొంతు నొప్పి రావటం. సో ఇది అనవసరమైన ప్రక్రియ కదా. ఈ లక్షణాలు మనం 100% క్లియర్ చేయగలం, ఒక సిస్టమ్ మనకి 100% రిజల్ట్ ఇవ్వగలుగుతుంది అని అనుకున్నప్పుడు మనం తీసుకోకపోవడం అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సూర్యనారాయణ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. సార్ 1 వీక్ నుంచి దగ్గు ఆయాసం వస్తుంది సార్. ఓకే, ఆయాసం అంటే ఏమవుతుంది? అంటే నడుస్తుంటే ఆయాసం వస్తుందా, మీరు కూర్చున్నా కూడా ఆయాసం ఉంటుందా? నడుస్తుంటే వస్తుంది సార్. ఎంత, ఒక 4 లాంగ్ దూరం నడవగానే వస్తుందా, 2-3 అడుగులు అయ్యగానే వస్తుందా? ఇది దగ్గు ఉన్న ఆయాసం ఉందంటే ఇది బ్రాంకైటిస్ సింటమ్ అమ్మ, ఇంకేది నీకు ఇంకా ఆస్తమలోకి వెళ్ళలేదు ఇంకా. సో బ్రాంకైటిస్కు మెడిసిన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 వీక్ అంటున్నావు కాబట్టి తొందర టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం వేడి నీళ్ళు అవి రెగ్యులర్గా తీసుకుంటూ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. అప్పటి వరకు పులుపు కానీ, చల్లటి నీళ్ళు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ అవాయిడ్ చేయండి. రెండోది ఏంటంటే సీజన్ కూడా వింటరే కాబట్టి మనం దాన్ని రెచ్చగొట్టుకొని మళ్ళీ న్యూమోనియా కానీ ఆస్తమ కింద మారకుండా ఒక 1 వీక్ 10 డేస్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. ఒక కంటిన్యూ రాకుండా ఉండాలంటే ఒక 3 మంత్స్ వాడుకుంటే ఎప్పటికీ రాదండి. డాక్టర్ గారు ఓకే, యాక్చువల్గా కరోనా తర్వాత శ్వాస తీసుకోవటంలో కానీ శ్వాసకోశ సంబంధిత సమస్యలు కానీ ఎక్కువ అవుతున్నాయి అన్న ఒక టాక్ అయితే వినిపిస్తుంది డాక్టర్ గారు. సో దీనికి హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు యాక్చువల్గా కోవిడ్ అనేది వైరల్ డిసీజ్ అండి. వైరల్ డిసీజ్కి యాక్చువల్గా యాంటీబయాటిక్తో ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందో మీరు ఆల్రెడీ అన్ని డెత్స్తో చూశారు. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఇమ్యూన్ సిస్టమ్స్ చాలా డౌన్ అయిపోయినమాట వాస్తవం. ఎస్పెషల్లీ ఇప్పటికీ చాలామందికి టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు. ఒకవేళ టేస్ట్ వచ్చినా అది ఒక వేరే టైప్ ఆఫ్ టేస్ట్ లాగా ఉంటుంది. స్మెల్ కూడా వాళ్ళు ఘాటైన స్మెల్ తప్ప వేరే తీసుకోలేకపోతున్నారు. ఊరికూరికే జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి స్పష్టంగా ఏమైందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ అ వ్యాక్సినేషన్. వీళ్ళందరికీ హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ద కాన్సెప్ట్ ఆఫ్ హోమియోపతి ఈజ్ అల్టిమేట్గా బ్యాలెన్స్ చేయడం. ఆ బ్యాలెన్స్ చేయడం అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులరైజ్ చేయడం. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులర్ అవుతాయో ఇవన్నీ కంప్లైంట్స్ కూడా క్లియర్ అయిపోతాయండి. హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఫర్ యూజింగ్ ఆల్ ద ఏజెస్ అండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తుందండి. డాక్టర్ గారు, అలర్జీ, ఆస్తమా, సైనటిస్ సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.